గుంటూ మిర్చి యార్డు కేంద్రంగా కల్తీకారం తంద. కోల్డ్ స్టోరేజ్లో కల్తీకారం తయారీకి కావలసిన ముడి పదార్థాల భారీ నిల్వలు. ప్రజల ఆరోగ్యాలతో చెలకాట పాడుతున్న కల్తీకారం వ్యాపారులు నిలువరించే ప్రయత్నం చేయని అధికారులు, ప్రభుత్వం తీరుపై 99 TV స్పెషల్ ఫోకస్. ప్రపంచవ్యాప్తంగా మిర్చి వ్యాపారానికి గుంటూరు యార్డు కేంద్ర బిందువు. దీని ద్వారానే మార్కెట్లో మిర్చి రేటును నిర్ధారిస్తారు. అయితే యార్డు కేంద్రంగా కల్తీకారం రాకెట్ కొనసాగుతోంది. రాకెట్ను గుర్తించిన విజిలెన్స్ అధికారులు దీని మూలాలు ఖమ్మంలో ఉన్నట్లు గుర్తించారు. పలు కారం తయారీ కేంద్రాలపై దాడులు చేసిన అధికారులు గుంటూరులో 97 కారం తయారీ కేంద్రాల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. ల్యాబ్లో 30 శాంపిల్స్ హానికరమని, ఈ కారం తింటే ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని, 28 శాంపిల్స్లో నాణ్యత లేదని నిర్ధారించారు. హానికరమైన కారం తయారు చేసిన వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసిన అధికారులు నాణ్యత లేని కారం తయారీదారులపై కోర్టులో ఫిర్యాదు చేశారు. అయితే కల్తీకారం వ్యాపారులకు అధికారులు నేతలు అండగా ఉండడం వలన వారి వ్యాపారాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. కల్తీకారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కొన్ని వేల బస్తాల కల్తీకారం తయారు చేసి అమ్మితే వాళ్ళ మీద పక్క రాష్ట్రం టాల కేసులు పెడితే ఇక్కడ మాత్రం మిత్రులు బంధువులు కార్యకర్తల పేరుతోటి వాళ్ళని ఉదాసీనంగా ఏదో నామాత్రపు కేసులు పెట్టి వాళ్ళని వదిలేయడం జరిగింది. కల్తీకారం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలను కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేస్తున్నప్పటికీ అధికారులు ఏమాత్రం చెల్లించట్లేదు. రుడామిన్, రిడాక్సైడ్, సుడాన్ వంటి రసాయనాలను కల్తీకారంలో కలుపుతున్నారు. ఇలా తయారు చేసిన సరుకు హానికరమైందని మంత్రి కామినేని శ్రీనివాసరావు ఉన్నతాధికారులు గుర్తించి దీనిపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే ఇప్పటికీ క్షేత్రస్థాయిలో ఎటువంటి పురోగతి లేదు. ఇక వ్యాపారులు తమ నకిలీకారం సరుకును తిరిగి ఎలాగైనా మార్కెట్ చేసుకోవాలనే లక్ష్యంతో శాంపిల్స్ ను మళ్లీ ల్యాబ్ కు పంపాల్సిందిగా అధికారులను కోరారు. ఇంకేముంది, అధికారుల అనుమతితో శాంపిల్స్ ను తమకు నచ్చిన ల్యాబ్ కు పంపి అనుకూలంగా నివేదికలు తెచ్చుకుని తమ వ్యాపారాన్ని యథావిధిగా చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు వ్యాపారులు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చాలా తీవ్రమైనటువంటి మరి పరిగణనలోకి తీసుకుంది. ఎందుకంటే దీనివల్ల క్యాన్సర్, అనేకమైనటువంటి గ్యాస్ ట్రబుల్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి వీటన్నిటిని నివారించాలని చెప్పి ప్రభుత్వం చెప్పినప్పటికీ కూడా మరి ఇది రాజకీయ అండతో చేస్తున్నారా లేకపోతే అధికారులు అండతో చేస్తున్నారా అనేది కూడా ఈ రోజు వరకు తెలియలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కల్తీకారం వ్యాపారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి ప్రజల ప్రాణాలను రక్షించాలని 99 TV డిమాండ్ చేస్తోంది.